డబ్బులుండేవాడు బయటికి వెళ్తాడు, డబ్బులు లేని వాళ్ళు ఆ ఎన్టీఆర్ వైద్య సేవ అని కార్డ్ తీసుకొని వెళ్తారు సార్. వైద్య సేవలో అన్నీ చెయ్యట్లేదు. సీరియస్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే వాడికి ఏమన్నా అయితే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇరుక్కుంటారని చెప్పేసి ఎవరు తీసుకోరు సార్, అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. మన గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, మీరు వైద్యం చేయండి మీరు వైద్యం చేయండి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి మనది మనం బాగు చేసుకోవడం మాత్రం చేయాలి సార్. ప్రైవేట్ వాళ్ళకి మాత్రం వేల కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. అదే డబ్బుతో మన హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేసుకుంటే కొన్ని వందల కొన్ని లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడుగు పెడితే బయటకి నాకు ఇది కాలేదు, నేను ఇంకా అనారోగ్యంతో ఉన్నాను. అసలు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ ఉంది సార్, ఒక అంబులెన్స్ ఉంది, అది క్యాంప్కి విఐపి వచ్చాడంటే వెళ్ళిపోతుంది, ఇంకా లోపల డిపార్ట్మెంట్స్లో షిఫ్ట్ చేసుకోవడానికి ఏముండదు. మహాప్రస్థానం అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సార్, చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి. అంబులెన్స్ ఏమో ఒకటి ఉంది, మహాప్రస్థానం వెహికల్స్ 6 ఉన్నాయి. అంటే ఏంది, బతికున్న వాడికి ఒకటే, చచ్చిపోయిన వాళ్ళకి 6, ఎందుకంటే అంతమంది చచ్చిపోతారు ఇక్కడ. సార్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మ్స్ ప్రకారం 5-7% ఆఫ్ ది GDP హెల్త్ బడ్జెట్, ఆ 5-7% అనేది హెల్త్ బడ్జెట్ కోసం పెట్టాలి సార్. మన ఇండియా ఎంత పెడుతుంది తెలుసు, ఎవరికైనా అయ్యా ఉందా అండి ఇక్కడ? 3.5% సార్. 3 WHO 5-7 అని చెప్తుంది. అన్నిటికంటే బాగా హెల్త్ ఇచ్చే కంట్రీ అమెరికా. అమెరికా ఇచ్చేది 16% సార్. అంటే అమెరికా జనాభా 32 కోట్లు. 32 కోట్లలో వాళ్ళ హెల్త్ ఖర్చు పెట్టేది సంవత్సరానికి 3 లక్షల కోట్లు. మన జనాభా 132 కోట్లు. మనం హెల్త్కి ఎంత ఖర్చు పెడతాం తెలుసా? కనీసం 132 కోట్లు, 3 లక్షల కోట్లు కూడా కాదు సార్. అంటే 10 times ఎక్కువ పెట్టాలి, 30 లక్షల కోట్లు పెట్టాలి. 90,000 కోట్లు సార్. 132 కోట్ల మందికి వైద్యం ఇవ్వడానికి 90,000 కోట్లే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అదే అమెరికా గవర్నమెంట్ 3 లక్షల కోట్లు ఫర్ 30 crore people. అంటే వాళ్ళు పెట్టే దాంట్లో పర్ పర్సన్ 200 రూపాయలు. పర్ పర్సన్ హెల్త్కి పెట్టేది 200 రూపాయలు. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం బాగా జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఇంటర్ డాక్టర్ ఉంటాం, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు, ఒక అసోసియేట్, ఒక చీఫ్, మొత్తం 9 మంది డాక్టర్లు ఆ పేషెంట్ చూస్తారు సార్. ప్రైవేట్లో ఒక్కడే చూస్తాడు. అంతమంది డాక్టర్ కేర్ ఎక్కడా దొరకదు. మ్యాన్ పవర్ పెంచాలి, ఫెసిలిటీస్ పెంచాలి. ఎందుకంటే ఒక టీచింగ్ హాస్పిటల్లో వచ్చే ట్రీట్మెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వదు. నాకు మీరు మాట ఇవ్వాలి సార్, నేను ఓటేయాలంటే. ఇస్తారా?